జగన్ గూటికి భారీ పారిశ్రామికవేత్త, 100 కోట్లకు రెడీ. టీడీపీ మంత్రికి గెలుపు కష్టమేనా? మంత్రి సిద్ధ రాఘవరావు ప్రాతినిధ్యం వహించే దర్శి నియోజకవర్గం మీద ఒక అస్పష్టత వచ్చింది. దర్శి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విషయంపై ఒక క్లారిటీ ఏర్పడింది. తాను పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని వ్యాపారవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఆ పార్టీ అధినేత జగన్ను కలిసి ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. వెంటనే రంగంలోకి రావాలని జగన్ ఆయనకు సూచించగా, సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తానని వేణుగోపాల్ బదులిచ్చినట్లు సమాచారం. వివిధ కారణాలతో దర్శి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శి నుంచి పోటీ చేసిన వేణుగోపాల్ అంగీకరిస్తే ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించాలని నెల క్రితమే జగన్ నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఒంగోలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా వేణుగోపాల్కు తెలియజేశారు. అయితే కొంత వ్యవధి అడిగిన వేణుగోపాల్ చెప్పిన సమయం ప్రకారం తన సోదరుడు ఒంగోలులోని పేస్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడు శ్రీధర్తో కలిసి హైదరాబాద్లోని లోటస్ పాండ్కు వెళ్లారు. తొలుత సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయిన ఆయన ఆ తర్వాత జగన్ను కలిశారు. వెంటనే పార్టీ బాధ్యతలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు జగన్ సూచించగా అందుకు వేణుగోపాల్ అంగీకారం తెలిపారు. అయితే కొన్ని కారణాల వలన సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా అరంగేట్రం చేస్తానని చెప్పినట్లు తెలిసింది. సమయం తక్కువ ఉన్నందున మరోసారి వాయిదా వేయవద్దని జగన్ ఆయనకు సూటిగా చెప్పినట్లు సమాచారం. అయితే ముందుగానే అన్ని విషయాలను స్పష్టంగా చర్చించిన సజ్జల రామకృష్ణారెడ్డి అవసరమైన సూచనలు చేసినట్లు సమాచారం. వైసీపీ దర్శి బాధ్యతలు చేపట్టేందుకు వేణుగోపాల్ సన్నద్ధం కావడంతో నియోజకవర్గంలోని అభిమానులు, వైసీపీకి చెందిన మరికొందరు నాయకులు ఆయనకు ఫోన్లు చేసి అభినందనలు తెలిపారు. జగన్తో వేణుగోపాల్ భేటీ పార్టీ పరంగా కీలక పరిణామంగా భావిస్తూ ఉండగా ఆ సమయంలో జిల్లాకు చెందిన ఒంగోలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కానీ ఆ సమయంలో అక్కడ లేకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఖరి ఎలా ఉండబోతుందన్నది అర్థం కావడం లేదు. గతంలో పార్టీ సమన్వయకర్తగా నియమితులైన బాదం మాధవరెడ్డిని బూచేపల్లి వ్యతిరేకించారు. వేణుగోపాల్ విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే వేణుగోపాల్ చేరికతో దర్శి మాదేనని, 100 కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని, ఎంతైనా వెచ్చించి గెలుస్తామని వైకాపా నేతలు నమ్మకంగా ఉన్నారు. సిద్ధా చేసిన అభివృద్ధి ఆయనకు శ్రీరామరక్ష అని, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సిద్ధా అభివృద్ధి ఆయన్ని గెలిపిస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.